కరోనా లాక్డౌన్ సమయాలలో తూర్పు గోదావరి జిల్లా గోకవరం కోరుకొండ సీతానగరం మండల పోలీస్ సిబ్బంది ఎంతగానో సేవలందిస్తూ ఆహర్నిశలు కృషి చేశారని స్థానిక సీఐ పవన్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కరోనా సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో భాగంగా పగలు రాత్రి తేడా అని లేకుండా పోలీస్ సిబ్బంది నిరంతరం పనిచేస్తూనే ఉందని ఆయన అన్నారు. అనవసరంగా బైక్స్ వేసుకుని పదే పదే రోడ్డుపై తిరుగుతున్న వారిపైన కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మనకి మార్చి నెల సుమారు 22వ తారీఖులో మనకి ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా మన గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ జీవో పాస్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము లాక్డౌన్ కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మేము ఇక్కడ కోరుకొండలో బోరిపూడి చెక్ పోస్ట్, అదే గాడాల చెక్ పోస్ట్, కోరుకొండ బస్ స్టాండ్లో చెక్ పోస్టుని అరేంజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా అదేవిధంగా సీతానగరం గోపురం మండలాల్లో కూడా చెక్ పోస్టులు అరేంజ్ చేసి అప్పటి నుంచి సుమారు ఒక 4000 వెహికల్స్ వరకు మేము సీజ్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో ఇనీషియల్గా ఈ చలానాస్ వరకు వేయటం జరిగింది. సబ్సిక్వెంట్గా కొంత కంట్రోల్ చేయడం కోసం వెహికల్స్ని సీజ్ చేసి వాళ్ళని ఫైన్ కట్టిన తర్వాత మాత్రమే వెహికల్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కానీ, లేకపోతే ఈ షాపులు క్లోజ్ చేయకుండా ఇన్ టైంలో ఉన్న వాళ్ళకి కానీ, అదేవిధంగా విధులకు ఆటంకం కలిగించిన వాళ్ళకి, ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ మీద సుమారు 3 స్టేషన్ల పరిధిలో సుమారు ఒక 150 FIRలు వరకు కూడా బుక్ చేయడం జరిగింది.